Oh सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवहै तेजस्विनावधीतमस्तु मा विद्विषवहै ॐ शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे పరమానందమాధవం ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమ శ్రీ సద్గురు శ్రీ శారదామాత్రే నమ హరి ఓం ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ మన తెలుగు టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ అలాగే వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హోదయపూర్వక हरि ओं प्रणामालु तमिदव श्लोकम् आरव अध्यायं सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्यबन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते सुहृन्मित्रार्युदासीन మధ్యస్థద్వేష్య బంధు సమబుద్ధేర్ సమబుద్ధిర్విశిష్యతే ఒకనొక ఆశ్రమములో ఒక సాధు మహాత్ముడు కొంతమంది శిష్యులతో కలిసి చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కువగా మాట్లాడకుండా అంతర్ముఖులై సాధనలోనే సమయాన్నంతటినీ కూడా గడిపేవాళ్ళు కాబట్టి అలాంటి సాధు మహాత్ముల దగ్గరికి ఎవరైనా బయట నుంచి వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళ యొక్క మనస్థితిని చెదరగొట్టకుండా ఉండడానికి ఉండడం కోసమని కొన్ని పరీక్షలు చేసేవాళ్ళు అనమాట ఎవరైనా లోపలికి వస్తే ఒకనొక మహాత్ముడు ఆయన కూడా చాలా గొప్ప మహాత్ముడు ఆయన పరివ్రాజకంగా తిరుగుతూ ఉంటారు ఎక్కువ అలాగే ఆయన శిష్యులను కూడా తీసుకుని ఆయన చక్కగా అనేక ఆశ్రమాలని నదీ పరిసర ప్రాంతాలని అలాగే మంచి మంచి దేవాలయాలని చూస్తూ అక్కడక్కడ సాధన చేస్తూ ఆ విధంగా ఆయన గడుపుతూ ఉండేవాళ్ళు అయితే ఈ ఆశ్రమానికి వచ్చారనమాట వాళ్ళ శిష్యులతో వంద మంది శిష్యులతో ఈ గురువుగారు ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ ఆశ్రమంలో గురువుగారు ప్రశాంతంగా తన శిష్యులతో ఉన్నారు కదా అయితే ఒక శిష్యుణ్ణి పంపించారనమాట పలానా గురువుగారు వచ్చారండి మరి మీ ఆశ్రమ లోపలికి రావచ్చా అని అంత మౌనమే ఎక్కడా మాటలు లేవు అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారయ్యా అంటే ఒక గ్లాస్ నిండా పాలు పంపించాడనమాట వాళ్ళ గురువుగారి దగ్గరికి ఆశ్రమంలో ఉన్నటువంటి గురువుగారు తన శిష్యుడి ద్వారా ఒక గ్లాస్ నిండా పాలు పంపించారు బయట ఉన్నటువంటి గురువుగారు చక్కగా చూసి నవ్వుకొని వెంటనే అక్కడే స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక అందమైనటువంటి వికసించినటువంటి పుష్పాన్ని తీసి ఆ యొక్క శిష్యుడికి ఇచ్చి పంపించాడు వెంటనే ఆ గురుగారు చూసి లోపల ఉన్నటువంటి గురువుగారు చూసి వాళ్ళందరినీ లోపలికి రమ్మని ఆయన సైకి చేశాడు ఈ గురువుగారు ఈ గురువుగారు ఇద్దరు కూడా వచ్చి ఒకరికొకరు ఎటువంటి మాటలు కూడా మాట్లాడుకోకుండా అలా ఆలింగనం చేసుకున్నారు పరస్పరం ఆ విధంగా ఆలింగనం చేసుకున్నారు దీంట్లో ఏమిటయ్యా అంతరార్థం అని అంటే మా ఆశ్రమం చాలా స్వచ్ఛమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటి పాలవలే స్వచ్ఛంగా ఉన్నటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళం మేము మనస వాచ కర్మన ఒకే విధంగా ఉండడం మహాత్ముడి యొక్క లక్షణం మనసి అన్యేకం వచసి అన్యేకం కర్మన అన్యేకం అనేటటువంటిది దురాత్ముడి యొక్క లక్షణం కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళు అనేటటువంటి ఒక టెస్ట్ని బట్టి ఆయన ఏం చేశాడయ్యా అంటే రిటర్న్లో ఒక స్వచ్ఛమైన వికసించినటువంటి మళ్ళా అంటే ముడుచు ముడుచుకుపోయినటువంటి మొగ్గ కాదు వికసించినటువంటి పుష్పాన్ని ఇచ్చి ఆయన యొక్క సమ్మతిని అంటే మేం కూడా మీలాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళమే అనే విషయాన్ని అక్కడ తెలియపరిచాడనమాట కాబట్టి ఇద్దరు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు అక్కడ ఎటువంటి మాటలు లేవు కాబట్టి చూసారా స్వచ్ఛమైనటువంటి అంతరంగం కలిగినటువంటి మహాత్ముడు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందయ్యా అంటే సుహృన్మిత్ర ఉదాసీన అన్నారు అంటే సుహృత మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు చూడండి ఇక్కడ సహృదయుడు అలాగే స్నేహితుడు శత్రువు తటస్థుడు మధ్యవర్తి ద్వేషించదగినవాడు బంధువు ఈ విధంగా అందరి పట్ల కూడా ఈ సాధువు అనేటటువంటి సత్ హృదయం కలిగినటువంటి సత్సంకల్పం కలిగినటువంటి సాధు మహాత్ముడు అందరితో కూడా పాపేషు అపి అంటే పాపాత్మల వల్ల కూడా అంటే పాపాత్మల పట్ల కూడా సమబుద్ధి స్థిరమైనటువంటి బుద్ధిని విశిష్యతే అంటే శ్రేష్ఠుడుగా ఉంచుతాడు మహాత్ముడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అయ్యా మంచి మంచివాళ్ళు మిత్రులు శత్రువులు తటస్థులు మధ్యస్థులు ద్వేషింపదగిన వాళ్ళు అలాగే బంధువులు అలాగే సజ్జనులు అలాగే పాపులు అందరి పట్ల కూడా సమానుడై ఉంటాడు ఎవరి మీద మరి ఎటువంటి భావాన్ని చూపించడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మహాత్ముడు ఒక రాయ అండి మరి దేనికి స్పందించకుండా దేన్ని పట్టించుకోకుండా ఉంటాడా మహాత్ముడు రాయి లాంటి వాడు కాదు ఆయనకి కూడా స్పందన శక్తి ఉంటుంది సుహృన్మిత్రులు ఉదాసీనులు అలాగే శత్రువులు అన్నారు ఇక్కడ అంటే సామాన్యంగా మనం ప్రపంచంలో వర్తిస్తూ ఉన్నప్పుడు మూడు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు ఆధ్యాత్మిక పథంలో భాగంగా భగవద్గీత పరంగా ఉపనిషత్ పరంగా ఆలోచిస్తే మరి ఇక్కడ సత్వగుణ సంపన్నులు అలాగే రజోగుణస్తులు అలాగే మరి తమో గుణం కలిగినటువంటి వాళ్ళు ఈ మూడు రకాలైనటువంటి గుణాలు పరస్పర మిశ్రితమైనటువంటి అంశాలు కలిగినటువంటి వాళ్ళు అలాగే పరివర్తన కలిగినటువంటి వాళ్ళు బిహేవియర్ కలిగినటువంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే మనల్ని మనం కూడా గమనించుకుంటూ ఉంటాం కాబట్టి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ గుణ సంపద మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సుహృన్మిత్రులు అన్నారనమాట అంటే ఇక్కడ సుహృన్మిత్రులు అని అంటే ఏంటి ఎప్పుడూ కూడా అవసరమైతే తప్ప ఇంకా అత్యవసరం అయితేనే తప్ప వాళ్ళ నుంచి గట్టిగా మాట అనమాట అంటే కోపగించుకున్నట్లుగా వాళ్ళు ఎప్పుడు తయారవుతారయ్యా అంటే ఇంకా తప్పదు అన్నప్పుడు అనమాట ఒక వెయ్యి మాటలకి ఒక రెండు వేల మాటలకి రెండు లక్షల మాటలకి ఒక మాటలా పైకి వస్తుంది వెంటనే సామాన్యమైనటువంటి స్థాయికి వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారనమాట వీళ్ళని ఇక్కడ సత్వగుణ సంపన్నులు అంటారు సుహృని మిత్రులు అంటే అందరికీ మంచు చేయాలి అనేటటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు సహృదయులు ఎదుటివాడికి మంచు చేయాలనే సంకల్పం తప్ప చెడు చేయాలి అనేటటువంటి సంకల్పం లేని వాళ్ళు తన ద్వారా ఎదుటివాడికి ఎటువంటి హాని కలిగి ఉండకూడదు కలగకూడదు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు వీళ్ళని సద్వగుణ ప్రధానులని శాస్త్రం పిలుస్తుంది అలాగే నెక్స్ట్ నెక్స్ట్ మిత్రులు ఉంటారు మిత్ర భావన అంటే ఏంటి పరస్పరం భావ ఎంత అంటే మిత్రులు అంటే ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ ఉంటారు అలాగే శత్రువులు అంటే ఏంటి ఇంకా మరి వాళ్ళంటే వీళ్ళకి పడదు వీళ్ళంటే వాళ్ళకి పడదు శత్రు భావన కలిగి ఉండడం అలాగే తటస్థులు అంటే కొంతమంది వాళ్ళకి సపోర్ట్ ఎవరు వీళ్ళకి సపోర్ట్ ఎవరు మధ్యలో ఉంటారు ఎవరిని పట్టించుకోరు ఎవరితో కూడా తంటాలు తెచ్చుకోరు అనమాట ఇలాంటి వాళ్ళు తటస్థ భావన కలిగిన వాళ్ళు అంతే దేన్ని పట్టించుకోరు వాళ్ళు మధ్యవర్తులు ఎవరికైనా గొడవ జరిగిందంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య వీళ్ళ ప్రోపకాండ అంటే వీళ్ళ యొక్క తత్వాన్ని తెలిసిన వాళ్ళు వాళ్ళ యొక్క తత్వాన్ని కూడా తెలిసినటువంటి వాళ్ళు ఇద్దరికీ మధ్యలో ఉండి ఇద్దరికీ మధ్య సమయజీ అంటే సరైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళే ఉంటాడు ఈ మధ్యవర్తులు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరూ కలవాలి అనేటటువంటి సత్సంకల్పం కలిగినటువంటి వాళ్ళు మధ్యవర్తులు అంటారు ఇంకా ద్వేషింపదగిన వాళ్ళు అంటే మనకి వాళ్ళని చూస్తేనే కోపం వస్తూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు అలాగే బంధువులు బంధుత్వం కలిగినటువంటి వాళ్ళు సజ్జనలు అంటే ఇక్కడ బంధువులు అంటే ఏంటి ఓన్లీ కొంత ఫ్యామిలీ మెంబర్ అంటే రిలేషన్షిప్ కలిగిన వాళ్ళని కూడా బంధువులు అంటారు అయితే ఆత్మ బంధువులు అనేవాళ్ళు మనకి ఎక్కడైనా కూడా ఉంటారు బంధుత్వం కాకపోయినా కూడా మన యొక్క మరి మంచితనాన్ని మన యొక్క భావాన్ని పొందాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మనకి ఆత్మబంధువులే అలాగే సజ్జనులు అన్నారు అంటే హితం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు పేరుని ప్రఖ్యాతిని వాంఛించకుండా సమాజ హితం కోసమే పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు సజ్జనులు ఇంకా పాపులు అంటే పాప భీతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మరి నడిచేవాళ్ళు మరి దాన ధర్మాదులు లేకుండా ఎప్పుడు పీడించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ద్వేషింపదగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా పాపులు అంటారు మరి వీళ్ళందరితో కూడా మరి మహాత్ముడు ఏ విధంగా వర్తిస్తాడయ్యా వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు అని అంటే మరి తన దగ్గరికి ఎలాంటి భావన కలిగిన వాళ్ళు అయితే వస్తారో వాళ్ళ విషయంలో ఆయన ఎలా వర్తిస్తాడు అనంటే ఒకే ఒకే విధంగానే ఉంటుంది ఆయన మనస్సు అంతే తప్ప వాళ్ళకి మహాత్ముడి మీద కోపం ఉండొచ్చు కృష్ణుడికి దుర్యోధనుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే కృష్ణుడికి దుర్యోధనుడి మీద కోపం లేదు కానీ కృష్ణుడిని చూస్తే దుర్యోధనుడికి విచిత్రమైనటువంటి కోపభావాలు వస్తూ ఉండేవి కాబట్టి ఆయన యొక్క మనస్తత్వానికి అనుగుణంగా ఈయన వర్తించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అంతే కదండి మనకి బాగా ఇష్టమైన వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా మనం కూడా వాళ్ళ వైపు చూసి నవ్వుతాము ఆనందపడతాము మనల్ని ద్వేషించే వాళ్ళు వస్తే ఏం చేస్తాం మనం నవ్వినా కూడా వాళ్ళు నవ్వకపోతే మనం ఏం చేస్తాము తటస్థంగా ఉండగలుగుతాం కాబట్టి ఇక్కడ అన్ని విషయాలలో కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు మానసికమైనటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా ఈ మధ్యవర్తులు బంధువులు ద్వేషులు ముఖ్యులు ఈ విధంగా సుహృరుని మిత్రులు ఉన్నటువంటి సమాజంలో ఈ మహాత్ముడు కూడా వాళ్ళతో వాళ్ళ వాళ్ళ యొక్క భావాలకి అనుగుణంగానే అక్కడ స్పందించడం ఉంటుంది కాబట్టి సత్వగుణం బాగా పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనస్సు బాగా పరిపక్వమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మహాత్ముడు యొక్క స్థితి కూడా మరి సత్వాతీత స్థితిలో ఆయన యొక్క మనసు ఉంటుంది కాబట్టి ఆ స్పందన ఆ హృదయ స్పందన ఆ హృదయానికి తాకుతుందనమాట పరమ పూజ్య మాతాజీ ప్రియానంద మాతాజీ ఆధ్వనిలో ఒక అవ్వ ఆధ్యాత్మిక కేంద్రం అని ఉంది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది అవ్వ అని ఒక అవ్వగారు ఉంటారనమాట ఆమె మరి మహాత్పురాలు యోగి లక్ష్మమ్మవ్వ అనేటటువంటి పేరు అవ్వ పేరు ఆమె యొక్క సమాధి ఇప్పటికీ కూడా మరి ఆధునిలో ఉన్నది ఎప్పుడైనా మాతాజీ గారు ఆ ఆధునీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి సందర్భంలో వెళ్ళి సమాధి మందిరం ఓపెన్ చేసిన తర్వాత అమ్మగారు వెళ్ళి ఆ సమాధి మందిరానికి ఇలా తాకి నమస్కారం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పేవారట ఆ స్పందన శక్తి నాకు తెలుస్తూ ఉంది అని అంటే అవ్వని సమాధి చేసినటువంటి ఆ సమాధిలో ఏముంది మనం ముట్టుకుంటే మనకి ఏమీ కనిపించదు అక్కడ ఏ స్పందన మనకి దొరకదు కానీ మహాత్ముడు యొక్క స్పందన మహాత్ములకే తెలుస్తుంది కాబట్టి హృదయ స్పందనతోనే వాళ్ళు వర్తిస్తారు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాత్ముడు ఎప్పుడు కూడా మహాత్ముడే కానీ మన యొక్క గుణాల వల్ల మన యొక్క త్రిగుణాల వల్ల వాళ్ళని అప్రోచ్ చేసేటటువంటి విధానంలో మార్పు ఉంటుంది తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఒక లైట్ హౌస్ లాగా మరి ఎప్పుడు అందరికీ కూడా ఆనందాన్ని పంచాలనే చూస్తారు తప్ప వాళ్ళు ఎవరికీ కూడా ఇటువంటి హాని చేయాలని మాత్రం కోరుకోరు సో మన యొక్క అప్రోచబిలిటీ అనమాట వాళ్ళని మనం ఏ విధంగా అయితే వాళ్ళ వైపు మన దృష్టికోణం ఉంటుందో ఆ విధంగా వాళ్ళు మనకి చక్కగా వారి యొక్క ప్రతిస్పందనని తెలియజేస్తారు కాబట్టి మనం పువ్వులు తీసుకువెళ్తే నవ్వుతారు మనం వాళ్ళని తిట్టాలనుకున్నప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మనకి తత్వబోధ అనేటటువంటి ఒక గ్రంథం ఉంది దాంట్లో ఏం చెప్తారయ్యా అంటే మహాత్ముడు యొక్క శరీరానికి ప్రారంధం అలాగే అంటే ప్రారంధంలో పుణ్య ప్రారంధం అలాగే పాప ప్రారంభం కూడా ఉంటుందన్నమాట ఆయన జీవన ముక్తులు అయినప్పటికీ కూడా ఆయన ముక్తుడైపోయాడు కానీ ఆయన ఆయన శరీరానికి మాత్రం పుణ్యం ఉంది పాపం ఉంది కాబట్టి ఎవరైతే ఆయన్ని పొగుడుతారో పొగడడం అంటే ఏంటి ఆయన తత్వాన్ని ఎవరైతే తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి పూజిస్తారు మహాత్ముడు దేవుడు అనేటటువంటి భావంతో ఆ మహాత్ముడిని చూస్తారు సొంత పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయం ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ దేహ ప్రారబ్దంలో ఉన్నటువంటి పుణ్య ప్రారంధం అంతా కూడా ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు వస్తుందనమాట అందుకని పాదాలకు పూజిస్తారు మరి వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఆ ప్రేమ భావనతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు భక్తులైనటువంటి వాళ్ళు అయితే వారిని అవమానించడం వారిని తిట్టడము ఒక సాధువుని దూషించడం ఇవన్నీ చేశారు అని అంటే మరి ఆ శరీరానికి ఉన్నటువంటి దేహ ప్రారంధానికి ఉన్నటువంటి పాప ప్రారంధం ఏదైతే ఉందో అది వీళ్ళని వచ్చి పట్టేసుకుంటుంది అందుకని తెలుసు కానీ తెలియక కానీ ఆయన మహాత్మడో దురాత్ముడో మనకు అనవసరం కానీ కుదిరితే నమస్కారం చేద్దాం లేకపోతే మనకు తెలియనంతవరకు కూడా ఎవరిని కూడా దూషించకుండా ఉండడానికే ప్రయత్నం చేద్దాం కాబట్టి వాళ్ళ స్థితిగతులు మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి అలాంటి మహాత్ముడి యొక్క స్థితి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అనడానికి ఇక్కడ పదవ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ యోగి యోగి రహసి ఏకాంతంలో స్థిత ఉండి ఏకాకి ఒంటరిగా యత చిత్త ఆత్మ చిత్తాన్ని ఇంద్రియాలని కూడా విడిచి నిగ్రహించి నిరాశి అపరిగ్రహ ఆశ విడిచి అపరిగ్రహ పరిగ్రహ భావాన్ని విడిచి సతతం ఎల్లప్పుడూ కూడా ఆత్మానం అంటే మనస్సుని యుంజీత ఆత్మలో చేర్చాలి కాబట్టి మనం మెడిటేషన్ చేయాలి అని అంటే ఈ లక్షణాలన్నీ కూడా సాధించుకోవాలి ఏమిటా లక్షణాలయ్యా యోగి అంటే సాధు సత్పురుషుడే కాదు ప్రతి ఒక్కరు కూడా యోగులే ఈ ప్రపంచంలో ఎవరయ్యా యోగులు అంటే ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా యోగులే ప్రయత్నవాన్ ఇది యోగ ప్రయత్న సిద్ధులందరూ కూడా యోగులతో సమానం ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో ధ్యానానికి ఎవరైతే ఆధ్యాత్మికంగా మరి చక్కని గ్రంథాలన్నీ చదవాలనుకుంటున్నారో ఎవరైతే తీర్థయాత్రలు ఎంత కష్టమైనప్పటికీ కూడా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రయత్నశీలు శరీరాన్ని వాళ్ళు పిండి పిప్పి చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఈ మనస్సుని బుద్ధిని పరమాత్మను చేయడం కోసం చేసేటటువంటి ప్రయత్నశీలు అందరినీ కూడా యోగులని పిలుస్తుంది భగవద్గీత కాబట్టి ఏకాంతంలో ఒంటరిగా ఉండి యత చిత్త ఇంద్రియాలు అంటే చిత్తాన్ని ఇంద్రియాలని నిగ్రహించుకుని ఆశా పరిగ్రహాలని విడచి యోగి నిత్యము కూడా మనస్సుని ఆత్మలో లయం చేయాలి కాబట్టి ఇక్కడ ఏకాంతంగా ఉండడం ఒంటరిగా ఉండడం రెండిటికి చాలా తేడా ఉంది అందుకని ఎలోన్లెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లోన్లీనెస్ అనమాట అంటారు అంటే ఏంటి ఒంటరిగా అంటే వెయ్యి మందిలో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం అక్కడ ఒంటరితనం అంటారు అలాగే ఏకాంతంగా ఉండడం అంటే ఏంటి ఎవరు లేకపోయినా కూడా మనస్సుని స్థిరంగా ఉంచుకొని మనసుని బుద్ధిని కూడా ఆత్మలో పరమాత్మ స్థాయిలో నిలబెట్టేటటువంటి మహాత్ముడు అక్కడ యోగి అనమాట అరే నాకెవరూ లేరే నేను ఒంటరిగా ఉన్నాను నేను బాధపడుతున్నానే అయ్యో 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 అనుకోవడం అనేటటువంటిది ఉండదు అనమాట ఎవరు లేకపోతేనే ఆనందంగా ఉంటాడు ఈయన యోగి అలా అని పది మందిలోకి వెళ్ళినా కూడా తాను ఏకాంతంగా ఉండగలిగేటటువంటి స్థాయిని సంపాదించగలుగుతాడు ఆయన కాబట్టి వంటరిగా ఉండడం అంటే అది వేరే స్థితి కానీ ఏకాంతంగా ఉండడం అంటే ఏ కాంత లేదనమాట ఇక్కడ అంటే కాంత అంటే ఇక్కడ ఆలోచన అనర్థం ఏ ఆలోచన లేనటువంటి స్థాయిని ఇక్కడ ఏకాంత స్థితి అన్నారు అనమాట కాబట్టి చిత్త ఇంద్రియాలు అన్నారు చిత్తం అంటే ఏంటి ఆలోచన ప్రవాహమే చిత్తం అధికంగా 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 మాట్లాడుతూ ఉండడం అలాగే అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా పక్కన పెట్టేయడమే అనమాట అలాగే ఇంద్రియాలు పరిపరి విధాలుగా బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి ఏదో సాధించాలి ఏదో ప్రయత్నం చేయాలని ఎందుకంటే ఈయనకి తెలుసు ప్రపంచంలో ఏది సాధించినా కూడా అంతవరకు అనే విషయం అర్థమైపోయి ఉంటుంది అప్పటికే మహాత్ముడికి ఆయన కూర్చొని అన్ని పనులు చేయించగలుగుతాడు అనమాట ఆ స్థాయికి ఎదిగిపోతాడు మహాత్ముడు కాబట్టి ఇక్కడ యత చిత్తేంద్రియ క్రియ నెక్స్ట్ నిరాశి అపరిస్థి అపరిగ్రహ అన్నారు నిరాశీ అంటే ఆశ లేకపోవడం అర్థం అలాగే అపరిగ్రహ అంటే పరిగ్రహ బుద్ధి లేకపోవడం అర్థం నిరాశి అంటే మనం అనుకోవచ్చు ఆవిడకి దేని మీద ఆశ లేదండి నాకు కూడా దేని మీద ఆశ లేదండి అసలు దేన్నే పట్టించుకోరండి ఆహా పట్టించుకోకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఏమంటారయ్యా అంటే బద్ధకం అంటారు దేని మీద ఆశ లేదు అని అంటే ఇక్కడ ఒక కోతి ఉంది చూడండి ఆ కోతంట ఒక వ్యాపారస్తుడి యొక్క మరి ఆ అంగళలోకి వెళ్ళి ప్రతిరోజు పప్పును మొత్తం తినేస్తూ ఉండేదంట ఆయనకు అర్థం కాలేదంట ఎవరబ్బా వచ్చి ఇలా దొంగిలించేస్తున్నారు అని చెప్పి వెంటనే ఒకరోజు మరి మాట వేశాడనమాట వేసి చూస్తే ఈ కోతి తినేస్తుంది అనమాట అమ్మా ఇదా ఈ పని చేస్తుందని చెప్పి ఆయన వెంటనే ఏం చేశాడంట అంటే ఒక పెద్ద మరి డబ్బా తీసుకున్నాడు ఆ డబ్బాకు ఒక చిన్న కన్నం పెట్టాడు ఆ కన్నం ఏంటయ్యా అంటే ఇలా కోతి చెయ్యి దూరేంత వరకు పెట్టాడనమాట దానికి రంధ్రం ఇలా మూత పైన ఓపెన్ అయితే ఈ కోతి వచ్చింది ఆశ్చర్యం ఏంటంటే లోపలికి వేలు పెట్టింది అన్ని వేళ్ళు పెట్టింది బయట పప్పు మొత్తం నిండా ఎండా పప్పు తినేద్దామని ప్రయత్నం చేసింది కానీ దాని యొక్క ఆశ ఎంత ఉందయ్యారంటే మొత్తం పప్పు అంతా బయటకు తీసేద్దామని ప్రయత్నం చేసింది వేరుశెనగ పప్పు అంతా కూడా అది మామూలుగా కొంచెం తీస్తే వే చేయి మామూలుగా పైకి వస్తుంది కానీ దాని ఆశ ఎంత ఉందయ్యా అంటే మొత్తం గుప్పడు నిండా తీసుకుందాం అనేటటువంటి ఒక ఆలోచనతో అది విచిత్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఒక అరగంట గంట వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది లోపల ఆ షౌకర్ గారు వచ్చారు పెద్ద దుడ్డుకర తీసుకున్నారు వీప్ మీద ఇంకా బాధడం మొదలుపెట్టారనమాట మీకు ఇప్పుడు అర్థమైంది కదా కొంచెం తీసుకుని తిని ఉండగలిగితే ఈ అరగంటలో మొత్తం డబ్బా అంతా ఖాళీ అయిపోయి ఉండేది కానీ దీనికి ఆశ అనమాట కాబట్టి ఆశా పోతికి మొత్తం ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుందయ్యారంటే ఆయనకి మహాసముద్రం అంతా పొట్ట ఉంటుందంట నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటటువంటి ఒక ఆశలో ఆయన విచిత్రంగా ఆయన మనస్తత్వం ఉంటుందన్నమాట కాబట్టి నిరాశ అని అంటే ఇక్కడ భవిష్యత్ ప్రణాళికలు లేనటువంటి వాడు కాదు అలాగే దేంట్లో కూడా ఏమంటారయ్యా అంటే పట్టించుకోకుండా ప్రతి దాన్ని కూడా వదిలేసేటటువంటి వాడు అంతకన్నా కాదు ప్రతి దాంట్లో కూడా ఒక నిష్ట ఉంటుంది ప్రతి దాంట్లో కూడా చక్కని హృదయం పెట్టి పని చేయించగలుగుతాడు ఆయన పని చేస్తాడు కానీ దేని మీద కూడా ఆయనకి ఈ ఆశ అంటే వీళ్ళు నాకు ఈ విధంగా చేయాలి అనేటటువంటి ఒక పరిగ్రహ బుద్ధి అంటారనమాట అలాంటిది లేకుండా ఉండేవాడు ఇక్కడ యోగి అంటే ప్రయత్నశీలుడు అన్నారు అలాగే అపరిగ్రహ అన్నారు అంటే ఇక్కడ పరిగ్రహ బుద్ధి అంటే ప్రతిదీ నాకే కావాలి అనేటటువంటి ఆ యొక్క బుద్ధి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదనమాట అంటే ఇక్కడ ఎలా ఉంటుంది మనిషికేనంటే మనం కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఎక్కడ లేనటువంటి వస్తువులన్నీ చిందర వందరగా ఉంటాయన్నమాట కొంతమంది ఇంటికి వెళితే చాలా నీట్గా శుభ్రంగా బాగా చాలా సర్ది ఎక్కడ ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువు కరెక్ట్గా పెట్టే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే మనకి ఉపయుక్తమైనది ఉపయోగం లేనిది రెండింటినీ కూడా ఒక గార్బేజ్ తొట్టిలాగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే మనకి ఉపయుక్తం కానిది వేరే వాళ్ళకే అవసరం అవుతుంది మనకు తెలిసి మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి కాబట్టి మన పని వాళ్ళకో లేకపోతే ఆ వస్తువు అవసరమైనటువంటి వాళ్ళకో అది ఇచ్చి వేసేసాం అనుకోండి హాయిగా ఉంటుంది మనసుకి మీకు ఇంకా దానికన్నా డబుల్ దానికన్నా గొప్పదైనటువంటి వస్తువు మీ దగ్గరకు వస్తుంది మీరు ఇస్తూ ఉన్నప్పుడు మీరు దాన్నే పెట్టుకున్నారనుకోండి అది అక్కడికే ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ అపరిగ్రహ అంటే పరిగ్రహ బుద్ధి అంటే ఏంటి ఇక్కడ తనకి ఏదైతే ఉందో అంతవరకు ఆయన ఆనందంగా ఉంటాడు తనకి దాని గురించి ఆశపడడు అలాని తనకి లేనిది వేరే వాళ్ళ దగ్గర ఉంది అనేటటువంటి మరి భావన కూడా ఈయనకి ఉండదు అనమాట సహజంగా సంతృప్తిగా జీవనం చేసేవాడు ఎవరైతే ఉన్నారో ఇది నిజమైనటువంటి యోగి లక్షణం కాబట్టి ఇక్కడ మనం యోగా చేస్తే ఫిజికల్ బాడీ స్ట్రెంగ్ధన్ అవుతుంది కానీ నిజమైనటువంటి యోగా అంటే మన మనస్సుని చక్కని స్థితిలో మనం మన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకోవడమే నిజమైనటువంటి యోగా అనే విషయాన్ని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు ఇదే విషయాన్ని మరి ధ్యానం ద్వారా మనం ఏ విధంగా మన యొక్క స్థితిని అంటే మన యొక్క ఉత్తమమైనటువంటి స్థితిని మనం ఎలా పొందగలగాలి ఆ పొందడానికి కొన్ని టిప్స్ ఫర్ మెడిటేషన్ అంటారంటే మనం ఎలా కూర్చోవాలి మన శరీర భాగాలని ఒక పోస్చర్ అనమాట కాబట్టి ఈ పోస్చర్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోగలగాలి ధ్యానం చేస్తున్నటువంటి ఆ గంట అరగంట ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో మన శరీరాన్ని మన మనస్సుని మన బుద్ధిని ఏ విధంగా నిగ్రహించుకోగలగాలి నిగ్రహించుకున్న తర్వాత నెక్స్ట్ చేసేటటువంటి అంశాలు అంటే ధ్యానపరంగా మనం ఏ విధంగా ధ్యానం చేయగలగాలి అనే విషయాన్ని ఈ ధ్యానయుగంలో ఇప్పటి నుంచి ఇంకా ఈ ధ్యానయోగ రహస్యాలన్నింటినీ కూడా రాబోయేటటువంటి తరగతులు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి హివోం ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి